Visakalo, Victi Darlo Gaipadna, Vyus Jaganku, Banjara Hill City Neuro Hospital Low Treatment Konasagatondi, Observation Low Petnato, Health Bulletin Release Chesaru Doctors. CMKCR Jagannu, Phone Low Paramarsin Cheru, Arugya Paristitipai Arati Sinaina, Faraga Kolko Valani Akankshin Cheru, Kadadipai, YCP TDP Matya, Martli Yudham Nadustondi. Dundakudi Dadilo Gayapadna YCP Adhineta Jagan Mohan Reddiki, Banjara Hill City Neuro Hospital Doctor Lu treatment andincharu. Jagan Bujaniki aina Gayaniki, 9 kutlu vesaru doctors. Ninna Sayantram Health Bulletin Vidala Chesaru, City Neuro Doctors. Kattito Dadi Jaragadanto, Kandaraniki Balamaina Gayamaindani Chepparu. Dadapu 4 cm Lotuku, Katti Digindannaru. Prastutam Jagan, observation lo unnarani Chepparu. Ayaniki భుజం మీద కత్తి ఇంజరీ జరిగినది దానికి ప్రాథమికంగా ఆపరేషన్ థియేటర్ లో శస్త్రచికిత్స చేయడం జరిగింది ఆ గాయం కూడా ఒక 3 టు 4 సెంటీమీటర్స్ డెప్త్ లో కండరానికి దెబ్బ తగిలింది ఆ కండరంకి కుట్లు వేయడం జరిగింది తర్వాత పైన చర్మము ఇవన్నీ కూడా కుట్లు వేసి ఆపరేషన్ విజయవంతంగా ముగించాము ఆయన ప్రస్తుతం చాలా స్టేబుల్ గా ఉన్నారు Visaka Airport lo nina mathyanam Jagan pai o vyakti kattito daadi chesadu. Airport lounge lo kurchuna ayana pai Srinivas ane vyakti kodi pandallo upayoginche kattito attack chesadu. Deento Jagan bhujaniki gayamaindi. Selfie teeskuntanani Jagan daggarku vachina Srinivas unna palanga kattito daadi chesadu. Bhadrata sibbandi daadi chesina vyaktini aduploki teeskunnaru. Airport lone first aid cheyinchukunna Jagan tarvata Hyderabad cherukunnaru. తాను సేఫ్ గా ఉన్నట్టు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ దేవుని దయ ఏపీ ప్రజల ప్రేమాభిమానాలతో సురక్షితంగా బయటపడ్డానన్నారు ఇలాంటి పిరికి పంద చర్యలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు ఇక జగన్ పై దాడి షాక్ కు గురిచేసింది అన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సురేష్ ప్రభు విచారణకు ఆదేశించామని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంపీ కవిత ఏపీ మంత్రి నారా లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ పై దాడిని ఖండించారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జగన్ ను సిఎల్పి నేత జానరెడ్డి పరామర్శించారు జగన్ గొంతు కోసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు వైసీపీ నేతలు డీజీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తిలా మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వమే జగన్ పై దాడి చేయించిందని ఆరోపించారు వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రులు అసలు దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ఆ రెస్టారెంట్ ఎవరిదో ఆ రెస్టారెంట్ లో ఆ పిల్లోడిని ఎవరు పెట్టారు ఆ పిల్లోడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని చేసే విధంగా దాడి చేయడానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారో అన్ని బయటకు రావాలి అతనికి శిక్ష పడాలి ప్రభుత్వ వైఫల్యం పోలీస్ వ్యవస్థ వైఫల్యం అలాగే నిఘా వ్యవస్థ వైఫల్యం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం అందరం కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా దండించేదానికి నిక్కచ్చిగా ఉంటాం నిష్కర్షగా ఉంటాం నిష్పాక్షపాతంగా ఉంటాం దీంట్లో రెండో ఆలోచన లేదు రకరకాల వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఏమి కుట్ర దాగి ఉందో అని మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి జగన్ దాడి ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం ఓ ఏసీపీ ఇద్దరు ఇన్స్పెక్టర్లతో టీమ్ ని ఏర్పాటు చేసింది దాడిలో గాయపడిన వ్యక్తి పక్క రాష్ట్రానికి వెళ్తే విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ వీరాభిమాని దాడి చేస్తే ప్రభుత్వాన్ని తప్పుపడతారా అన్నారు ఘటనపై విపక్ష నేతలు నాటకాలాడారని ఫైర్ అయ్యారు బాబు చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగినప్పుడు ఒక అపోజిషన్ లో ఉండే వ్యక్తి నేరుగా బాధ్యతారహితంగా వెళ్ళిపోవడం అక్కడి నుంచి కడాను ఎవరు వినిక్కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని వాళ్ళ నాన్న చెబుతున్నాడు అందరూ మా మేము ఆయన అభిమాని వీరాభిమాని అని వాళ్లే క్లెయిమ్ చేస్తా ఉంటే మీ వీరాభిమాని అయినటువంటి వ్యక్తి తర్వాత మేము చేపించామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎక్కడే పోతారండి ఇవన్నీ జగన్ పై దాడి ఇష్యూలో గవర్నర్ తీర్ను కూడా తప్పుబట్టారు చంద్రబాబు దాడి విషయాన్ని ప్రభుత్వాన్ని అడగకుండా నేరుగా డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే గవర్నర్ ఇది జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా డీజీపీ ఫోన్ చేయడం
అంటే ఏ విధంగా రీడ్ చేయాలి? నేను కూడా 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. వాట్ ఇస్ ది రోల్ ఆఫ్ ఎ గవర్నర్? ఫోన్ చేసి రిపోర్ట్ అడగడం, వేరే బోట వేయడం, అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? తెలంగాణ సెక్యూరిటీ ఇవ్వడం, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్ మీద ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఏ విధంగా చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జగన్ పై దాడి విషయం తెలుసుకుని అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.